బుజ్జానంద స్వామి వారి పూజకి 10,116 క్యాష్, 60 కిలోల జీడిపప్పు, 60 కిలోల బాదం పప్పు, 60 కిలోల కిస్మిస్, 100 లీటర్లు పాలు తీసుకురమ్మన్నారండి. సరే సరే ఎదుగుపో. మా ఆయన బంగారం. ఏంది నాయన నువ్వు కూడా?
ఇది అక్కడ ఇచ్చేదానికి మనోళ్ళు పోయి తెచ్చేదానికి మధ్యలో 5 నిమిషాలేరా, టెన్షన్ పడద్దు. నమస్తే సార్. దా కూసు. సారీ 1.5 సెకండ్ లేట్. ఏంటి రమ్మన్నారంట? ఏం లేదయ్యా, మామూలే ఓ పెద్ద దండేసి డైరెక్ట్గా దుప్పటి కప్పేద్దామని నేను రమ్మన్నా. దుప్పటి? అన్ని వెరైటీగా ఆలోచిస్తారు సార్. సరే, నీ ఏరియాలో ఇల్లీగల్ బిజినెస్లు అన్నిటికీ చెక్ పెట్టినా ఉండే. అవును సార్. వీటన్నిటి వెనకాల ఎవరు ఉన్నారో కనుక్కున్నావా? చిట్టి వెలకలు చాలా దొరికాయి సార్, కానీ వాటి వెనకాల ఒక్క పొలిటికల్ పందికొక ఉందని నా డౌట్. అది దొరికితే పచ్చిమిర్చి పెట్టి కొట్టి. అంత తొందర ఏందిరా, ఓపుకుండా బళ్ళా. అయ్యని మన ఏం తెలిస్తే పట్టుకుంటారా ఏంది? ఏం సీఏ, అయ్యని నా ఏం తెలిస్తే నువ్వు పట్టుకుంటా? చూడు సీఏ, గాంధీ గారు ఏమన్నారో, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు అన్నారా? దానికే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయనే. గాంధీ గారు ఈ మాటలు నా కోసమే చెప్పారని నాకు తెలియదు సార్. మీరు దండేసి దుప్పట్టి కప్పుతాను పడే అది వైట్ బెడ్షీట్ అని తెలుసుకోలేకపోయాను. సారీ సార్. నువ్వు తెలుసుకునే అన్నీ చేస్తా, నా వ్యాపారాలన్నీ నీతోనే సెట్ చేస్తా. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ సపోర్ట్ వల్ల ఏసీపీగా ప్రమోషన్ వచ్చింది, సిటీ హాల్లో సన్మానం జరిగింది. అబ్బా, స్కాచ్ ఎందుకో నాకు మ్యాచ్ కాలేదు గురు. ఓ కర్మ, సారా ప్యాకెట్లు తాగి వాడికి స్కాచ్ వల్లి ఏం తెలుసుందిరా? వాల్యూ గేల్యూ అన్నీ పక్కన పెట్టు గురు, అనవసరంగా 4 పెగిలు దాచు. జాగ్రత్త, కళ్ళు దొరుకుతున్నాయా? వంతి వస్తుందా? లోపలికి వెళ్ళు. రావద్దు అర్థంగా. అది కాదు కానీ, అరే కళ్ళ ముందు బాగా పొగరు పట్టిన ఫిగర్ తిరుగుతుంది. ఫిగర్? ఎవరా ఫిగర్? తెలియదు గురు, కానీ దానికి ఒళ్ళంత పొగరే. నేను థియేటర్లో టికెట్లు అమ్ముతుంటే కారు ఒకటి వేసుకుని ఉంటి పొగరు పోతుంది. నక్కకు ద్రాక్ష పండు అందుకపోతే అది పులుపు అని వదిలేస్తుందంట. మీరు అంతేరా? మీలాంటి మోస వాళ్ళకి హై క్లాస్ లేడీస్ అందరు కదా, అందుకే ఇలాంటి మాటలే అంటారు. మీకెందుకు రా వాళ్ళతో? రెండు గ్లాసులు పడేసరికి క్లాసు క్లాసు అని గ్యాస్ కొడదాం. మా మాస్ కుర్రాళ్ళు మేసం మీద చెయ్యేసే మనస్సు పెట్టి కత్తి లాంటి చూపు ఒకటి వదిలేమంటే అది గవర్నర్ కూతురైనా సరే సాయంత్రానికి వచ్చి ఒళ్ళో వాలాల్సిందే. అసలు గవర్నర్ స్పెల్లింగ్ తెలుసు నీకు? వాళ్ళు అమ్మాయి గురించి మాట్లాడుతున్నాయి. గవర్నర్ కూతురు దక్కేందుకు నా కూతురు ఉంది. ఒక్కసారి వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకోదు, 6 నెలలకు ఒక కారు మారుస్తుంది. బిట్స్ పిలానిలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఫారెన్ వెళ్తుంది. ఇలా పెరిగిన అమ్మాయిల్లో ఎవరితోనైనా ఐ లవ్ యూ చెప్పించుకోగలవా? సార్ మీకు మంద ఎక్కువైంది, రండి వెళ్దాం. ఎంట్రీ ఎక్కువైంది. నేను 1వ తరగతిలో చదువుకున్నా. ఏనుగు అమ్మా ఎనుగు, ఎనుగు మీద రాముడు, ఎంత చక్కని దేవుడు. ఎనుగు అమ్మా ఎనుగు. 5వ తరగతిలో చదువుకున్నా. ఒప్పుకు పురంబు ఒక పులిక నుండు, చుడు చుడు రుచిలా జాడ వేరయ్యా. ఎంట్రా ఇంకా నమ్మవా? సంస్కృతం చెప్పనా? అతి పరిచయాత్ అవజ్ఞా సతత గమనాదరో భవతి మలయ భిల్ల పురంద్రి చందన తరు కాష్టమైందన కృతే. నీకు అర్థం కాదు లేరా? నేను హోస్లో ఉన్నానంటానికి ఇంతకన్నా నీకు ఏం ప్రూఫ్ కావాలరా? ఏ నీ వల్ల కాదని చెప్పరా? లవ్ చేయడానికి నీ వల్ల కాదని చెప్పరా? లో క్లాస్ రాసుకో. ఎక్కువ మాట్లాడినారు. ఎక్కువ ఏంటరా?
చేతు గాని వెదవనని తలదించుకోరా, తలదించుకోరా. క్లాస్ ఫోర్ లో క్లాస్ మీ మాస్ ప్లేస్ ఇక్కడ నీ కూతురు నన్ను ప్రేమించేలా చేస్తా. నా కూతురు నిన్న ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. అసాధ్యమా? ఒకే తొక్క చేసి చూపిస్తా. ఏంట్రో చేసి చూపించేది? పిల్లికి చారులంటే పుల్లి అవుతుందా? ఇడియట్. నా కూతురులో అంటే బ్యాట్ బ్యాట్ సరిపందం. 10 లక్షలు 10 లక్షలు నీకు నెల రోజుల టైం ఇస్తున్నాను. నేను ఓడితే 10 లాక్ ఇస్తా. నువ్వు ఓడితే డబ్బులు అయితే ఉండవు. లో క్లాస్ జీవితాంతం నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి. నువ్వు 30 అన్నావు, నేను ఒకరోజు తీసి పడేస్తాను. నాకు 29 చాలు. డాడీ నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని నీ కూతురు చేత నీకు చెప్పిస్తా. ఇది నీకు నాకు మధ్య ఛాలెంజ్ కాదు, క్లాస్ కి మాస్ కి మధ్య సవాల్. ఇదే నువ్వు పట్టుకోబోయే ట్రాన్స్ఫార్మర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.